తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీక్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ఊపందుకుంది జగన్ సర్కార్ ఆరు లక్షల పదహారు వేల మూడు వందల ఇరవై మూడు పోస్టులను నియమించింది ఇన్ని ఉద్యోగాలు గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన బాబు సర్కార్ వారిని నమ్మక ద్రోహం చేసింది సుప్రీం కోర్టు తీర్పు శాఖతో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ ైజ్ చేయకుండా మోసం చేసింది జగన్ హయాంలో నిబంధనలు సడలించి సాధ్యమైనంత ఎక్కువ ప్రభుత్వం చదువుకున్న ప్రతి విద్యార్థి మంచి ఉద్యోగం జగన్ బాగుంటేనే సమాజం తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నది సీఎం జగన్ గారి నమ్మకం అందుకే గతంలో ఏ ప్రభుత్వం ఖర్చు చేయలేనన్ని నిధులు విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు బడి ఏడు పిల్లలు ప్రతి ఒక్కరూ పాఠశాలకు వెళ్లాలని అన్ని బడుల్లో నాడు నేడులో భాగంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు జగనన్న విద్యకు అగ్ర తాంబూలమిచ్చి ప్రతి పేద విద్యార్థి కూడా ఉన్నత విద్య చదువుకోవాలని అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ విద్యా బోధన చేసిన గొప్ప కార్యక్రమం గత ప్రభుత్వాలు కానీ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ జరగలేదు జగనన్న సర్కార్ చేసిన విద్యా సంస్కరణల సత్ఫలితాలు ఇప్పుడు ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాల వారు చూస్తున్నారు ప్రజారోగ్య శాఖలో గతంలో ఎన్నడూ లేని విధంగా యాభై నెలల్లో యాభై మూడు వేల నూట ఇరవై ఆరు పోస్టులను భర్తీ చేసింది ఆరు లక్షల ఉద్యోగాల్లో లక్ష ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఒక్క పోస్టులు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం జరిగింది పంతొమ్మిది వేల ఏడు వందల ఒక్క పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ లో నియామకాలు జరిగాయి ఇవి కాక మరో పదివేల నూట నలభై మూడు ఖాళీ పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతోంది యూనివర్సిటీలో మూడు వేల ఐదు వందల పోస్టులకు నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది టీడీపీ హయాంలో వైద్య ఆరోగ్య శాఖలో పదహారు వందల తొంభై మూడు పోస్టులు మాత్రమే భర్తీ చేయగా సీఎం జగన్ అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత విలేజ్ క్లినిక్లు మొదలుకొని టీచింగ్ ఆసుపత్రులు ఖాళీ పోస్ట్ అనేది లేకుండా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా యాభై మూడు వేల నూట ఇరవై ఆరు పోస్టుల్ని భర్తీ చేసిన ఘనత జగన్ కే దక్కుతుంది వీరిలో మూడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మంది స్పెషలిస్ట్ డాక్టర్లు రెండు వేల ఎనభై ఎనిమిది మంది మెడికల్ ఆఫీసర్లు పదమూడు వేల ఐదు వందల నలభై ఏఎన్ఎంలు గ్రేడ్ త్రీ పోస్ట్ పోస్టులతో కలిపి పంతొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఏడు పోస్టులు శాశ్వత ప్రాతిపదికన నియామకాలు జరిగాయి వీటితో పాటు వెయ్యి ముప్పై రెండు మంది ఎంఎల్ ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు స్టాఫ్ నర్సులు తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒక్క మంది పారా మెడికల్ సిబ్బంది మూడు వేల మూడు వందల మూడు క్లాస్ ఫోర్ సిబ్బంది రెండు వందల నలభై తొమ్మిది మంది డిఇవోలతో పాటు మెడికల్ కాలేజీల్లో నియమించిన పదిహేను వందల ఎనభై రెండు ఉద్యోగులు ఇతర సిబ్బందితో కలిపి మొత్తం యాభై మూడు వేల నూట ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో లో ఉద్యోగాల భర్తీలో నూతన శకం ఆరంభమైందని అంటున్నారు